నేను మీ గోపి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు గుడ్ న్యూస్ చెప్తాను అదేంటంటే పెట్రోల్ డీజిల్ రేట్లు మీకు తెలుసు రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా పెరిగిపోతున్నాయో ఇవి నుంచి తగ్గే అవకాశం ఉంది అది ఎలాగో చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది అదేంటంటే పెట్రోల్ డీజిల్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోతుంది ఈ డీటెయిల్స్ మీకు పూర్తిగా చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు నలభై ఐదో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారు ఈరోజు ఉదయం పదకొండు గంటలకి ఈ మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్లో మీకు జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు కూడా తీసుకురావడంపై ఒక చర్చ జరిగే అవకాశం ఉంది ఈ మీటింగ్ వచ్చేసి లక్నోలో జరుగుతుంది శుక్రవారం అంటే సెప్టెంబర్ పదిహేడు శుక్రవారం లక్నోలో ఈ మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్లో పెట్రోల్ డీజిల్ మరియు పెట్రోల్ ఉత్పత్తులు ఇవి జీఎస్టీ పరిధిలో తీసుకురావడంపై చర్చ జరిగే అవకాశం ఉంది ఇదే కనుక ఆమోదించబడితే మీకు పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు భారీగా ధరలు తగ్గే అవకాశం ఉంది దాదాపు మీకు అది పెట్రోల్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్కి డీజిల్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ రూపీస్కి రావచ్చు అది ఎలాగో చూద్దాం పెట్రోల్ డీజిల్పై ప్రజెంటు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తున్నవి ఉదాహరణకు మన ఢిల్లీలో పెట్రోల్ రేట్ చూసుకుంటే ఢిల్లీలో పెట్రోల్ రేట్ లీటర్ వచ్చేసి మీకు వన్ నాట్ వన్ పాయింట్ వన్ నైన్ రూపీస్ ఉంది అలాగే డీజిల్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ పాయింట్ సిక్స్టీ టూ రూపీస్ ఉంది మీకు ఈ టోటల్ ప్రైస్ మీద కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పన్ను కూడా విధించబడుతుంది కేంద్ర పన్నులు వచ్చేసి మీకు పెట్రోల్ ధరలు థర్టీ టూ పర్సెంట్ ఉంటుంది అలాగే రాష్ట్ర రాష్ట్రం పన్నుల కింద మీకు ట్వంటీ త్రీ పర్సెంట్ ఉంది ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది ఉంది అలాగే డీజిల్పై ఎక్సైజ్ సుంకం థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉండగా అదే రాష్ట్ర పన్నులు వచ్చేసి ఫోర్టీన్ పర్సెంట్ వరకు ఉంది మీకు ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా పెట్రోల్ ట్యాక్స్ మీద మీకు వాల్యూ యాడెడ్ వచ్చేసి ట్వంటీ వన్ పర్సెంట్ ఉంది అలాగే డీలర్స్ వచ్చేసి థర్టీ త్రీ పర్సెంట్ ఛార్జ్ చేస్తారు అలాగే ఎక్సైజ్ డ్యూటీ వచ్చేసి టోటల్ థర్టీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుంది అలాగే డీలర్ కమిషన్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ఉంది ఈ టోటల్ వాల్యూ ట్యాక్సెస్ యాడ్ చేసి మీకు పెట్రోల్ రేట్ అనేది నిర్ణయించడం జరుగుతుంది మీకు రెండు వేల ఇరవై నాటికి ప్రపంచవ్యాప్తంగా ముడి అమలు ధరలు బాగా తగ్గిపోయినాయి కానీ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం పెంచుకోవడం కోసం దీని మీద ఎక్సైజ్ సుంకానుకో పెంచడం జరుగుతుంది పెంచడం జరిగింది మన కోవిడ్ కారణంగా వేరే ఆదాయం ఏమి లేకపోవడంతో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఎక్సైజ్ శాఖ సుంకాన్ని పెంచేసి మీకు పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు పెరగడం జరిగింది ఈ ఎక్సైజ్ శాఖ పెంచడం వల్ల మీకు పెట్రోల్ డీజిల్ రేట్లు బాగా పెరిగిపోయినాయి రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరానికి వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి రెండు లక్షల రెండు కోట్ల ఆదాయం అనేది రావడం జరిగింది గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు చూసుకుంటే మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా కేంద్ర ప్రభుత్వానికి వచ్చేసి మీకు టూ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్స్ ఆదాయం అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆదాయం అనేది ఈ పెట్రోల్ డీజిల్ రేట్ల మీద రావడం జరిగింది మరి ఇలాంటి ఆదాయం వచ్చే పెట్రోల్ మరియు డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకువెళ్తే ఏం జరుగుతుంది అంటనేది చెప్తాను పెట్రోల్ మరియు డీజిల్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ జీఎస్టీ కింద లేకపోవడం వల్ల మీకు ఎక్కువ పర్సెంటేజ్ అనేది ట్యాక్స్ కింద రావడం జరుగుతుంది కానీ అదే మీకు జిఎస్టీ పరిధి కింద వస్తే ఏంటంటే మీకు టోటల్ దీంట్లో ఫైవ్ స్లాబ్సే ఉంటుంది జీరో జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మీకు ఎంత మ్యాక్సిమం చూసుకున్నా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనేది మీకు పెట్రోల్ దాని మీద కేస్ ఛార్జ్ చేసినా కూడా చాలా ప్రైస్ అనేది చాలా తగ్గుతుంది దాదాపు ఇప్పుడున్న ప్రైస్ మీద చాలా రేట్ అనేది తగ్గుతుంది దాదాపు పెట్రోల్ డెబ్బై ఐదు రూపాయలకి మీకు చెప్పాను కదా ఇంతకుముందు పెట్రోల్ డెబ్బై ఐదు రూపాయలకి అలాగే డీజిల్ వచ్చేసి అరవై ఎనిమిది రూపాయలకి రావచ్చు కానీ మరి ఇంత ఆదాయం వచ్చే పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనేది వేచి చూడాలి ఈరోజు మీటింగ్లో మీకు ఫైనల్ డెసిషన్ అనేది రావటం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు కనుక యాక్సెప్ట్ చేస్తే మీకు పెట్రోల్ డీజిల్ రేట్లు బాగా తగ్గుతాయి రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాన్ని తగ్గించుకొని మీకు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించడం అనేది చాలా కష్టం రాష్ట్ర ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు మీకు ప్రజలు ప్రజలు ప్రస్తుతం జిఎస్టీ విధించడం వల్ల ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మ్యాక్సిమం తీసుకున్నా సరే మీకు రేటు మీకు చెప్పిన విధంగా ఉంటుంది పె ప్రస్తుతానికి వచ్చేసి పెట్రోల్ లీటర్కు థర్టీ టూ పాయింట్ ఎయిటీ రూపీస్ అలాగే డీజిల్పై థర్టీ వన్ పాయింట్ ఎయిటీ రూపీస్ సెస్సల్ పేరుతో మన రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఛార్జ్ చేస్తుంది ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ జిఎస్టీ కింద పరిధిలో కనుక తీసుకొస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆదాయం కూడా బాగా తగ్గిపోతుంది లాస్ట్ ట్వంటీ మంత్స్లో మనకి జిఎస్టీ కౌన్సిల్ సమావేశం అనేది జరగలేదు ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు జరగబోతుంది ఈ పరిధి దీంట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పెట్రోల్ రేట్లు తగ్గించడం మీద ఆ టోటల్ వచ్చే సెస్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించేలాగా కేంద్ర ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకోబోతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకోసం అందిస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్